చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ కర్మపాశములను తెగకోసి నువ్విక పశువువి కాదని పశుపతి యందు కలిపేస్తుందా తల్లి. అటువంటి అద్వైత మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి, కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి కామాక్షి, నా పశుపాశములను తీసేయమ్మా అని కీర్తన చేస్తున్నారు. శిష్యులందరూ ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. వారు వీణ మీద కీర్తన చేస్తుండగా పాడుతుండగా వారి గుండెల్లోంచి దివ్యమైనటువంటి జ్యోతి ఒకటి శిష్యులు చూస్తుండగా బయటికి వచ్చి ఆ జ్యోతి పూజా మందిరంలో ఉన్న కామాక్షి యందు లయమైపోయింది. అది ఈ దేశం యొక్క వైభవం, అది ఈ దేశం యొక్క సంస్కృతి. నాదోపాసన చేత తరించారు. ఎంత నిత్యతృప్తులై బ్రతికారంటే వాళ్ళ తృప్తికి కారణం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి సేవించుకున్నామన్నది. అందుకే త్యాగరాజస్వామి భిక్షాటన కొరకు వెడుతుంటే మహారాజ ప్రతినిధులు వచ్చి రత్నాలు వేస్తే ఇవి తింటానా ఏమి అని పెంట కుప్పలో పారేసి నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా అని కీర్తన చేసుకున్నారు మహానుభావుడు. మన దేశంలో సంగీత విద్వాంసులు అంటే నాదోపాసన చేసి పరమేశ్వరుని యందు చేరిపోవడానికి దాన్ని ఒక సాధనంగా స్వీకరించారు. బాహ్యమునందు రంజకత్వం ఉంటుంది, రంజకత్వం లేకపోవడం అనేటటువంటిది ఉండదు. మనస్సుకి ఉల్లాసం కల్పిస్తుంది, కానీ అది దాని యొక్క పరమ ప్రయోజనం మాత్రం కాదు. దాని పరమ ప్రయోజనం ఏది? ఈశ్వరుని యందు చేరిపోవుటయే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమైంది. ఉప ఆసన, ఆసన అంటే ఇది, ఇందులోనే నిలబడ్డాననుకోండి, నేను అక్కడ ఉంటానని నమ్మకం లేదు, వెళ్ళిపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశాను, అక్కడ ఉన్నానా? కదిలి వచ్చి ఇక్కడ ఉన్నాను, ఇందులో కూర్చున్నాను అంటే కొంతసేపు ఉంటాను. కొంతసేపు ఉండి మంగళం చెప్పి లేచాను అనుకోండి, ఇక ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. కూర్చున్నాడు, అక్కడ ఉంటాడు. ఆసన, పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడే కూర్చున్న పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి అంతర్ముఖత్వాన్ని పొంది దగ్గరగా జరగడం సమీపమునకు వెళ్ళడం ఉపాసన. ఆయనకి దగ్గరగా జరుగుతున్నావు, బయట ఎక్కడ వెతుకుతావు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరుకుతుంది ఆవిడ. అంతర్ముఖత్వాన్ని పొందితే దొరుకుతుంది. ఆ ధ్యానమునందు లోపలికి వెడితే ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ ఆ అమ్మవారి యొక్క పాద మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ మరాళి మందగమన మెల్లగా నడుస్తున్నటువంటి అమ్మవారి యొక్క పాదముల జంటవంక చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్ళారు విద్వాంసులందరూ. నాదోపాసన చేసి శబ్దము ఎక్కడి నుంచి పైకొస్తోందో ఆ స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్థానమునందు లయమైపోయారు. అందుకే భారతీయ సంస్కృతినంతటినీ ఉద్దీపింపచేసినటువంటి ప్రధానమైన కళలలో ఒకటి సంగీతం. అటువంటి సంగీతం దేనికి పనికొచ్చింది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి పనికొచ్చింది. అందుకే దాన్ని అంత పరమ పవిత్రంగా చూశారు. అసలు ఆ పాట పాడుకోవడం వచ్చినవాడు ఆ పాటకి కాసేపు ఆ స్వరాలు వేస్తూ ఆనందాన్ని పొందేస్తూ సభనంతటినీ కూడా ఎంత ఆనంద పెట్టేస్తారో. అదిగో ఆ స్థితికి వెళ్ళడం అంటే అది ఉపాసన. అది భగవతి యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రకాశిస్తుందో వారు అటువంటి స్థితికి చేరుకోగలరు, వారు అటువంటి అద్భుతమైనటువంటి స్థానమునందు నిలబడగలరు. మన ఆంధ్రదేశం నిజంగా గర్వపడాలి. చలనచిత్ర సీమలో పాటలు పాడినప్పటికీ తగినంత నేపథ్యం లేకుండా పాడలేదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి, లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు కొన్నాళ్ల పాటు దీక్ష తీసుకుని సాంబమూర్తి గారని మహానుభావుడు నెల్లూరు పట్టణంలో వీధి తిరుగుతూ భిక్షాటన చేసి తెచ్చినటువంటి బియ్యంతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసేవారు. అంతటి మహాభక్తుడు, హరికథ చెప్పేవారు. ఆయన చేసినటువంటి త్యాగరాజోపాసన ఫలితమే ఆయన కడుపున ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి మహాసంగీత విద్వాంసుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి ఆయన మన తెలుగువాడు అని చెప్పుకుని మనందరం సంతోషపడుతున్నామంటే త్యాగరాజస్వామి అనుగ్రహం, సాంబమూర్తి గారు చేసినటువంటి ఉపాసన. అలాగే ఎక్కడెక్కడ ఎవరు సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తిలో రామనామం పట్టుకున్నవాడు, పరదేవతని పట్టుకున్నవాడు, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడు, శ్రీ మహావిష్ణువుని పట్టుకున్నవాడు ఏ స్థానానికి చేరాడో, తన వెనక ఉన్న వాళ్ళని ఎలా రక్షించాడో, నాదోపాసన చేసి సంగీతం నమ్ముకున్న వాళ్ళని కూడా అలాగే కాపాడాడు. మీకు ఎక్కడి వరకు అక్కర్లేదు. ఈ మధ్యకాలం ఉదాహరణ నేను మీకు చూపించాలి అంటే, లబ్ధ ప్రతిష్ఠురాలై మనకన్నా ముందు తరం వాళ్ళు చెవి కోసుకుని వినేవారు ఆవిడ పాట. ఇవాళ మన యొక్క చాలా బాధాకరమైన విషయం ఎక్కడుంది అంటే, అసలు అటువంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. వాళ్ళు పాడిన పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నమూ చెయ్యట్లేదు. భానుమతి రామకృష్ణ గారు మహాతల్లి ఎటువంటి గానం చేసిందో, ఆవిడ అంత విద్వాంసురాలవ్వడానికి, అంత లబ్ధ ప్రతిష్ఠురాలవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మగారు మహాతల్లి అద్భుతంగా కీర్తనలు పాడేవారు. వాళ్ళ నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఇంట్లో తినడానికి సరిగ్గా పదార్థాలు లేకపోతే బత్సలి కూర పెరట్లోంచి తెలిసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి పులుసు పెడితే ఆవిడ చేత్తో అమృతంలా ఉండేదిట. ఆ బత్సలి పులుసు, అందులో పెద్ద పదార్థాలు లేవు, అంత రుచిగా ఉంటే పిల్లల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టి బత్సలి కూర పులుసు పోస్తే అమ్మకి నాన్నగారికి అన్నం ఉందో లేదో చూసుకోకుండా ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పూర్తిగా తినేస్తే, మళ్ళీ తనకి భర్తకి వంట చేసుకోవడానికి ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేకపోతే, అమ్మా అమ్మ చూసుకోకుండా తినేశామమ్మా, నీకు ఎలాగమ్మా అంటే, నాన్న మీరు తింటే సంతోషంగా బచ్చలకూర పులుసుతో నా కడుపు నిండదు, నా కడుపు ఎప్పుడో నిండిపోయింది అనేవారు. పిల్లలు కడుపు నిండా తిని పడుకునేవారు. ఆకలన్నదోటి ఉంటుందిగా శరీరానికి. పాపం తల్లిగారికి కడుపులో ఎలకలు పరిగెడుతుంటే భర్తగారు వచ్చి కాళ్ళు కడుక్కుని వడ్డించవే అంటే, తను భర్తకి పెట్టలేకపోతున్నానని బాధపడి కన్నుల వెంట నీటి చుక్కలు పడుతూ ఆవిడ చూస్తే ఆయనకు అర్థమై, ఏం బెంగ పెట్టుకోకోయ్, నీ చేత్తో ఏం పెట్టినా బాగుంటుంది పెట్టు అంటే, పెరట్లోకి వెళ్ళి బత్సలి కూర కోసి నీళ్లలో ఉడికించి దాని మీద ఉప్పు కారం జల్లితే ఆ ఉడికించిన బత్సలి కూర ముద్ద తిని దంపతులిద్దరూ కూర్చుని ఆవిడ తంబురా పట్టుకుంటే నీరసంగా ఉండి ఓ గోడ కానుకుని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఇద్దరు పాడుకుని పడుకుని నిద్రపోయేవారు అలిసిపోయి. ఈశ్వరుడు ఉత్తిని వదిలిపెడతాడా? ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసన ఫలితం, ఆ భానుమతీదేవి పాడినటువంటి పాటలు ఎంత గొప్పగా వింటారో. మా గోపాలకృష్ణ గారికి ఇప్పటికీ భానుమతి గారి పాటలు వింటే ఎంత సంతోషం. నేను ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో ఉపన్యాసాలు చెప్పి సికింద్రాబాద్లో రైలు ఎక్కడానికి రాత్రి కారులో వస్తున్నాను. ఆ కారు యజమాని భానుమతి గారి పాటలు పెట్టాడు. వెంటనే నాకు మా గోపాలకృష్ణ గారు గుర్తొచ్చారు. ఎంత సంతోషంగా వినేవారో మా అమ్మగారు వాళ్ళు అందరూ. ఏమి తల్లి, ఏమి గంధర్వ గానం, ఏమి ఉపాసన, ఎంత భక్తి, అది నాదోపాసనం అంటే. అంత పరమ భక్తితో పాడుకున్నారు. పాట దేని కొరకు అంటే ఆ భక్తికి ఈశ్వరుడు అనుగ్రహించేశాడు వాళ్ళని. ఘంటసాల గారి శరీరం విడిచిపెట్టి ఎన్నేళ్ళయింది? అన్నాళ్ళయ్యి ఆయన శరీరం విడిచిపెట్టేసినా ఇప్పటికీ వెంకటాచలం వెడితే ఆనందనిలయం దగ్గర ఆయన కంఠం వినపడుతూనే ఉంటుంది భగవద్గీత రూపంతో. ఏమి అదృష్టం చేసుకున్నావయ్యా, కీర్తి శరీరుడు కావడం అంటే ఇది కదూ. మీ శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు, మీరు చెప్పిన భగవద్గీత, మీరు పాడిన పాటలు ఇప్పటికి వినపడుతున్నాయి. వెంకటేశ్వరుడు చెవి ఒగ్గి వింటున్నాడు. అది భారతీయ సంగీతం అంటే, అది మన సంస్కృతి అంటే. అందుకే అటువంటి కళాకారుల యొక్క జీవితాలు కీర్తివంతులై శాశ్వతత్వాన్ని పొందారు. అంత గొప్ప గొప్పవి వాళ్ళు పాడిన పాటలకి పరమేశ్వరుడు కిందకి దిగొచ్చాడు. జయదేవుడు అష్టపదులు అని 8 అంగములుగా ఉండేటట్టుగా ఆయన కీర్తనలు చేశాడు. అష్టపది అంటారు దాన్ని. ఆయన అష్టపది పాడుతుంటే ఆయన భార్య పద్మావతి, ఆమె కారణ జన్మురాలు, జయదేవుడు కూడా కారణజన్ముడు. ఒరిస్సా రాష్ట్రంలో కిందు బిల్వా అనబడేటటువంటి ప్రదేశంలో భోజదేవుడు రమాదేవి అనేటటువంటి దంపతుల కడుపున పుట్టాడు. మహానుభావుడు అపారమైనటువంటి కృష్ణ భక్తుడు. ఆయన పాట పాడుతుంటే పద్మావతీదేవి ఎదురుగుండా నర్తన చేసేది భార్య. ఎంత జాగ్రత్త పడేవాడంటేట కృష్ణుడు, ఆయన పాడుతున్నటువంటి అష్టపదికి నర్తన చేస్తున్నటువంటి పద్మావతీదేవి యొక్క పాదం ఎక్కడైనా భ్రంశంగా అటు ఇటు కాకుండా లయ తప్పి పడుతుందేమో అని శ్రీకృష్ణ భగవానుడు అక్కడే కూర్చుని ఆవిడ పాదంలో నర్తనలో ఎక్కడ తప్పు రాకుండా చూసుకుంటుండేవట. చాలా మంది పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్న బిరుదు జయదేవుడుకుందనుకుంటారు. కాదు, అది కృష్ణ భగవానుడిది. పద్మావతి చరణచారణ చక్రవర్తి. పద్మావతీదేవి యొక్క పాదములు కదులుతుంటే జయదేవుడు అష్టపది పాడుతుంటే పాదములు ఎక్కడ పొరపాటుగా పడకుండా ఖచ్చితంగా పడేటట్టుగా కృష్ణ భగవానుడి దగ్గర కూర్చుని చూసుకుంటూ ఉండేవట ఆవిడ పాదాల వంక. అందరూ ఆయన పాదాలు కాదు, ఆయన పాదాలలో రెండు పాదాలలో ఒక పాదానికున్న 5 వేళ్లలో ఏదో ఒక వేలికున్నటువంటి గోటి యొక్క చివరి భాగం నుంచి వచ్చేటటువంటి కాంతి కనబడితే చాలని సంసారాలు విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకెళ్ళి యోగులు తపస్సు చేస్తున్నారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు బట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమజిది కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఎంత ఉపకారం చేశాడు రా, శత్రుభావనతో అయితే మాత్రం నన్ను పంపించాడు కృష్ణుడి దగ్గరికి. మహావిద్వాంసులు కూడా తపస్సులు కూడా ఆయన పాదమునకు ఉండేటటువంటి గోటి కాంతి చూడలేరే. అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి స్వాగతం పలికి రథం ఎక్కించి రథానికి చోదనం చేసి నేను తీసుకొస్తున్నానే మధురా నగరానికి, నా కన్న భాగ్యవంతుడున్నాడా, కంసుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యగలనా అంటాడు అక్రూరుడు. అలా అందరూ ఆయన పాదముల వంక చూడాలనుకుంటే కృష్ణ భగవానుడు జయదేవుని యొక్క భార్య పాదముల వంక చూసి ఆవిడ నర్తనలో పొరపాటు రాకుండా చూసుకునేవట. అందుకని పద్మావతి చరణచారణ చక్రవర్తి అని బిరుదు వహించాడు. ఒకప్పుడు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు పిలిస్తే ఎక్కడి నుంచి రావాలి? శ్రీ మహావిష్ణువు. అక్కడ వరకు ఆంధ్రీకరించారు స్వేచ్ఛానువాదం, ఇక తెలియలేదు. చాలాసేపు ఆలోచించారు, అసలు ఆయన గంట ఆగదు. కాయలు కాసిపోయిన విలే అరచే కాయలు కాసిపోయిన విలే అరచేతులు వ్రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సజ్జమున్ చేయుట చేతనో కవి కృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని కింతలేశికలు అర్పక చూసిదిలే దివౌకసుల్ అంటారు కరుణశ్రీ గారు. అసలు దేవతలు రెప్పేయడం ఎందుకు పోయిందంటేట పోతన గారు ఆ చేతులు కాయలు కాసిపోయి ఘంటం పట్టుకుని ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో. నాగలి పట్టి సైద్యం చేశా, ఘంటం పట్టి భాగవతాన్ని ఆంధ్రీకరించా, అసలు పోతన గారి చేతికి కాయలు ఎందుకు కాశాయని పరీక్షగా చూడటంలో దేవతలు కనుదెప్ప వేయడం మరిచిపోయారన్నారు కరుణశ్రీ గారు. అటువంటి పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఎక్కడి నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు అంటే మరిచిపోయి ఆంధ్రీకరించలేకపోయారు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని కూతుర్ని పిలిచి ఘంటం పెట్టి పుస్తకం మూసేసి ఏటికి స్నానానికి వెళ్ళారు. ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. అదే నాన్న సంధ్యావందనం చేసుకొస్తా అన్నావు కదా అంది కూతురు. లేదమ్మా, ఎక్కడి నుంచి వస్తాడో విష్ణు భగవానుడు ద్యోతకమైంది అని గబగబగబగబ పద్యాలు రాసేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు, వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు కూతుర్ని పిలిచి. అదేమిటి నాన్న, ఇందాక నువ్వేగా మనసుకి తట్టిందని వెనక్కి వచ్చావు సంధ్యావందనం చేయకుండా. అమ్మా నేను కాదమ్మా, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిద వేరుండు గాథ పలుకగనేలా రామచంద్రమూర్తి పూరించాడమ్మా ఈ పద్యాలు. ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు విష్ణువు? ఎందుకని ఏనుగు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది, ఎలా వస్తాడని ఆలోచిస్తుంటే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపలమందారవనాంతరమృతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదయగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాడించి తవరంభి సిరికింజప్పడు శంఖచక్రజుగముంచేతోజి సంధింపడే పరివారంబులు జీరణ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికం తరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి నచ్చి వెంట నవరోధ వ్రాతముం దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువా రాబాల గోపాలమున్ అని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు పోతనగారి భక్తికి రామచంద్రమూర్తి ఆంధ్రీకరించినట్టు జయదేవుడు అష్టపది వ్రాస్తున్నాడు. అష్టపది పాడుతుండగా అందులో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు రాధతో కలిసి మంచి కేలి సలుపుతున్నాడు, ఆట ఆడుకుంటున్నాడు. ఆ రాసలీలలో అన్నాడు, రాధా రాధా స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని వ్రాశాడు ఆయన. ఆ అష్టపది రాసినప్పుడు, ఓ రాధా, నీ మీద ఉండేటటువంటి విశేషమైనటువంటి అనురాగము చేత మన్మథ సంబంధమైన నా బాణములు నా మీద పడి మదనతాపం అనేటటువంటి విషం నా తలకెక్కిపోయింది. ఆ వేడి తగ్గట్లేదు. ఒక్కసారి పల్లవమైనటువంటి చల్లని నీ పాదాన్ని తిన తల మీద పెడుదు అన్నాడు కృష్ణుడు. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని ప్రియే చారుశీలే అంటూ ఆయన ఒక అష్టపది రాశాడు. అక్కడ వరకు రాశాడు. రాసిన తర్వాత ఆయనకు అనిపించింది, ఎక్కడ కృష్ణ భగవానుడు? ఎంతటి మహానుభావుడు! ఎంత రాధ మీద ప్రేమ ఉంటే మాత్రం రాధ నీ మీద నాకున్నటువంటి మోహం చేత ఆ మదనతాపం కలిగి నా తలకి విషమెక్కిపోయినంత వేడెక్కిపోయింది, ఏది నీ పాదం నా తల మీద పెట్టంటాడా అనడు. నేను ఇలా వ్రాయకూడదు, ఇంకొకలా వ్రాస్తానని ఘంటం అక్కడ పెట్టి పుస్తకం మూసేసి పద్మావతి నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానని అభ్యంజనానికి బయలుదేరాడు. అభ్యంజనం అంటే ఒంటి నిండా నూనె రాసుకుని పెడతారు. నూనె రాసుకుని స్నానానికి బయలుదేరాడు. ఇలా గుమ్మం దిగాడు. పోతనగారు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి, అదేం మళ్ళీ వచ్చారంది పద్మావతీదేవి అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, అష్టపది పూర్తి చెయ్యాలని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి ఇలా తిప్పాడు. దాని మీద నూనె బొట్లు పడున్నాయి ఆ వ్రాసిన దాని మీద. పద్మావతి, ఇది ఎవరు రాశారు? కొట్టేశానే, ఈ చరణం వద్దని అన్నాడు. ఏమో, మీరేగా వచ్చి పూర్తి చేశారు, ఇది ఉంటేనే బాగుంటుందన్నారు పైగా అని ఆ కొట్టేసింది ఏదో అని మళ్ళీ రాశారే కింద అంది. ఆయన వెంటనే లేచన్నాడు, పద్మావతి, నువ్వు అదృష్టవంతురాలివి, నేను రాలేదు. నేను నూనె వ్రాసుకుని వెళ్ళినట్టే కృష్ణ భగవానుడు ఒంటికి నూనె వ్రాసుకుని నాలా వచ్చి కూర్చుని వ్రాశాడు. ఆయన తలకి పట్టుకున్న నూనె బొట్టు పుస్తకం మీద పడింది. నేను కొట్టేసిన దాన్ని మళ్ళీ రాసి ఇలాగే ఉంచు, అప్పుడే ఈ అష్టపదికి అందమని రాశాడు. కాబట్టి నేను పొందలేదు కృష్ణ దర్శనం, నువ్వు పొందావు అన్నాడు. అందుకే ఆ అష్టపదికి దర్శన అష్టపది అని పేరు. ఇప్పటికీ పెద్దలైనటువంటి వారు తప్పకుండా అష్టపదిని ఇంట్లో వింటూ ఉంటారు. ఎందుకని అంటే అది వినపడితే కృష్ణ భగవానుడు ప్రసన్నుడవుతాడు అని. ఒకప్పుడు ఆ జయదేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రభువు జయదేవుడి మీద చాలా క్రోధం పెంచుకున్నాడు. ఎందుచేత అంటే జయదేవుడు గీత గోవిందము అన్న పేరుతో రాశాడు గ్రంథాన్ని. ఆయన అభినవ గీత గోవిందము అని ఇంకో పుస్తకం రాశాడు. కానీ తన పుస్తకంలో ఉన్నటువంటి పాటల కన్నా జయదేవుడు రాసిన అష్టపదులు ప్రజలు ఎక్కువగా పాడుకుంటున్నారన్న క్రోధం పెంచుకున్నాడు. కానీ వేరొక ప్రభువుకి మాత్రం జయదేవుడు అంటే మహాప్రీతి. కానీ ఆ రాజ భార్యకి జయదేవుడన్నా జయదేవుడి భార్య మహాపతివ్రత పద్మావతీదేవి అని, నా భర్త గౌరవిస్తున్నాడని ఆ రాణి క్రోధం పెంచుకుంది పద్మావతీదేవి మీద. ఎప్పుడు ఆవిడ పతివ్రత అని పొగుడుతాడు మా ఆయనని, చూద్దాం పరీక్ష పెడదామని. ఒక రోజున జయదేవుడు రాజుగారితో కలిసి వేటకెళ్ళాడు. ఈవిడ పద్మావతి ఇంట్లో ఉంది. మహారాణి కబురు చేసింది. అమ్మ ఏదో పని మీద ఆ రాణితో మాట్లాడడానికి పోనీ అంతఃపురానికి వచ్చింది. మాట్లాడుతూ గభాలను బయటికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఎంత దుర్వార్త వచ్చిందమ్మా, రాజుగారితో వేటకెళ్ళిన జయదేవుణ్ణి క్రూర మృగం చంపేసింది అని. ఆ మాటలు వింటూనే పద్మావతీదేవి నేల మీద పడి శరీరం వదిలేసింది. ఆవిడికి భర్త అంటే అంత ప్రీతి. ఆవిడ శరీరం వదిలేసింది. రాణి హడిలిపోయింది. తను అబద్ధం చెప్పడం వల్లే పద్మావతి చనిపోయిందన్న విషయం రాజుకి తెలిసినా జయదేవుడికి తెలిసినా చంపేస్తారు. వెనక్కి వచ్చారు ఇద్దరు. రాజు అడిగాడు ఎందుకు చనిపోయింది పద్మావతి అని. దాచడం కుదరక ఏది జరిగితే జరుగుతుందని నేను ఇలా తప్పు చేశానని చెప్పింది రాణి. రాజు ఆగ్రహించబోయాడు. జయదేవుడు అన్నాడు, బెంగ పెట్టుకోకండి మహారాజా, ఆ కృష్ణ భగవానుడే కాళీయుడి మీద మర్దనం చేసి విషం పోగొట్టినవాడు, నా భార్యని బ్రతికించడా అని అక్కడ కూర్చుని మళ్ళీ ఇదే అష్టపది పాడాడు. ప్రియే చారుశీలే అన్న అష్టపది ఏది కృష్ణ పరమాత్మ పూరించాడో దాన్నే పాడాడు. పాడి పూర్తి చేశాడు. పద్మావతీదేవి మళ్ళీ లేచింది. అందుకే ఆ అష్టపదికి రెండు పేర్లతో పిలుస్తారు. ఒకటి సంజీవని అష్టపది అని పిలుస్తారు, రెండవది దర్శన అష్టపది అంటారు. ఎందుకంటే అందులో కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పద్మావతీదేవి పొందింది. ఆ అష్టపదికి చనిపోయిన పద్మావతి మళ్ళీ బతికింది. అంత గొప్ప అష్టపది. ఒకనకొకప్పుడు పురుషోత్తమ దేవి అనబడేటటువంటి రాజు జయదేవుడి మీద కక్ష పెంచుకొని, జయదేవుడు వ్రాసినటువంటి కీర్తనలు ఆ అష్టపదులు గొప్పవా, తాను వ్రాసిన గీతాలు గొప్పవా అని రెండింటినీ కలిపి తీసుకెళ్ళి ఆ మనకి ఇప్పటికీ ఆ పూరిలో ఉన్నటువంటి జగన్నాథస్వామి వారి యొక్క రాజద్వారం దగ్గర గడప మీద పెట్టి తలుపులు వేసేశారు. తెల్లవారేటప్పటికీ జయదేవుడు రచించినటువంటి కీర్తనలు మహానుభావుడు ఆ పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథస్వామి చేతిలో పట్టుకుని ఉన్నారు. అప్పుడు జయదేవుని యొక్క కీర్తనలు ఎంత గొప్పవో లోకానికి అర్థమైంది, ఆయన అష్టపదులు. కాబట్టి ఈ దేశంలో సంగీతం అనేటటువంటిది ఎంత స్థాయికి వెళ్ళినటువంటిది అంటే కేవలము రంజకత్వము దాని యొక్క లక్ష్యము కాదు. రంజకత్వము తప్పని నేను నిర్ధారించట్లేదు, కానీ దాని చరమ ప్రయోజనం మాత్రం నాదోపాసన ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోవడమే. అందుకే అసలు మీరు ఒకటి ఆలోచించండి, భగవంతుని యొక్క స్వరూపాల్ని కీర్తించి పరవశించిపోతారు. లలితాపరా భట్టారికా స్వరూపమంతటిది కూడా సరస్వతీదేవి వీణ వాయిస్తే పొంగిపోతుందిట. అందుకే విపంచా గాయంతి వివిధమ పదానం పశుపతే అని శంకర భగవత్పాదులు సౌందర్యహరలో శ్లోకం ఇస్తారు. చలిత శిరసా సాధువచనే అంటారు. అందులో ఆవిడ పరమశివుడి మీద కీర్తనలు వీణ మీద వాయిస్తుంటే సరస్వతీదేవి మహాపతివ్రత కదు తల్లి, తన మీద కూడా పాడచ్చు, కానీ తన మీద పాడితే ఏమిటి పొగడతా అనుకుంటుందిట. వాళ్ళ ఆయన్ని పొగిడితే చెల్లిత శిరసా ఇలా ఇలా అంటుందిట ఎంతో సంతోషంగా. సాధువచనే శభాష్ అంటుంది ఇటు తిరిగి. అలా ఆవిడ కదుపుతున్నప్పుడు ఇలా ఆవిడ తాటంకాలు ఊగుతాయిట. ఎర్రటి తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఆ వీణానాదం ఇలా వింటుంటే ఆవిడ యొక్క తాటంకములు ఊగుతుంటే అవి బొగ్గల్లో ప్రతిఫలిస్తే రెండు తాటంకములు నాలుగు తాటంకములలా కనపడితే నాలుగు చక్రాల రథం మీద మన్మధుడిక్కొస్తున్నట్టు ఉంటుంది ఆవిడ ముఖం. శంకరులు దీన్ని చూపిస్తూ సౌందర్యలహరిలో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. అలా వీణానాద నిమీలితనయనే విప్రస్థచూళింబరే అని ఇప్పటికీ కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ తాంబూల చర్వణం చేస్తూ వీణానాదం వింటూ ఆ తల్లి ఇలా తల ఊపుతున్నట్టుగా భావించి నమస్కరిస్తారు పెద్దలు. అంత అమ్మవారు కూడా సంగీతానికి వశవర్తి. మీరు గమనించండి, భారతీయ సంప్రదాయంలో భగవన్మూర్తులందరికీ సంగీతంతో సంబంధం ఉంటుంది. దక్షిణామూర్తిగా పరమశివుడు చేతిలో వీణ పట్టుకుని ఉంటాడు. అసలు ఆ వీణ పట్టుకుని శారద కూర్చుందనుకోండి, శారద వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక మనం చూస్తే ఆవిడ ఉత్తర క్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. నిన్న దీని గురించి నేను గుంటూరులో కొద్దిసేపు మాట్లాడాను కూడా. నవరత్నమాలా స్తోత్రం అని కాళిదాస మహాకవి చేశాడు. ఆ చేసినప్పుడు ఒక మాట అంటాడు, సరిగమపతనీ రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అంటాడు సరస్వతీదేవిని పిలుస్తూ. అమ్మా జగన్మాత నువ్వు చేతిలో వీణ పట్టుకొని హస్తాంతం చేతి చివరతో వేళ్ల యొక్క చివరి భాగాలతో వీణ వాయిస్తున్నప్పుడు మృదుల స్వాంతం శాంతం నీ మనసు ఎంత సంతోషంతో ఉంటుందో. అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం చేస్తే, అందుకు చివరి 3 రాత్రులు శారదా నవరాత్రులుగా చేస్తాం, 3 రాత్రులు తిరురాత్రం సరస్వతీ వ్రతం చేస్తాం, సరస్వతిని ఆరాధన చేస్తాం. ఆవిడ అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని ఇస్తుంది, శాస్త్రము మీద విశ్వాసాన్ని ఇస్తుంది, గురువు గారి మాట మీద నమ్మకాన్ని ఇస్తుంది. దానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సిద్ధి యా వస్తుపలభ్యతే అని శంకర భగవత్పాదుల భాష్యం. శ్రద్ధ అన్న మాట మీద శాస్త్రాన్ని, గురువుగారు చెప్పిన మాటని సత్యము అన్న భావనతో నమ్మి ఎవడు ఆచరిస్తాడో వాడికి ఈ లోకమునందు లభించనటువంటి విషయములు ఉండవు. సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. అటువంటి శ్రద్ధని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ వీణ పట్టుకుంటే అంతటి శాంతం మృదుల స్వాంతం. అమ్మవారు అంత అనుగ్రహ రూపిణిగా ఉంటుంది. దక్షిణామూర్తి వీణ పట్టుకుంటారు. ఇప్పటికీ శ్రీశైలం వెడితే క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు సాక్షి గణపతి దేవాలయం దాటి కుడి చేతి పక్కకి తిరుగుతుంటే ఎదురుగుండా పెద్ద దక్షిణామూర్తి వీణ పట్టుకుని ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. రాసలీలంతా వేణువే. మహానుభావుడు. ఆ వేణువు గురించి ఒక చమత్కారం. నేను నా చిన్నతనంలో ఏదో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా భాగవతానికి సంబంధించిన విషయాలు చదువుతుంటే ఓ పుస్తకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం చదివాను నేను. ఒక ఆయన ప్రశ్న వేశాడు, కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు చనిపోయినటువంటివి కూడా బ్రతికాయి కదా, అంత గొప్పగా వేణువు వాయిస్తాడు కదా. అమ్మవారు కృష్ణుడు ఇద్దరు ఒకటే రూపం, రాముడు లలిత ఒక రూపం, అందుకే రాజశ్యామల కృష్ణుడు ఒకటి, లలిత రాముడు ఒకటి. స్త్రీ రూపంలో ఉంటే లలిత, పుంగ్ రూపంలో ఉంటే రాముడు, స్త్రీ రూపంలో ఉంటే శ్యామల, పుంగ్ రూపంలో ఉంటే కృష్ణుడు, ఇద్దరు ఒకటే. ఆ కారణం చేత మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆ వేణు నాదానికి అన్నీ బ్రతికాయి. ఒక ఆయన అన్నాడు, మరి అన్నీ బతికితే చేతిలో పట్టుకున్నటువంటి వేణువు కూడా ఒక చనిపోయినటువంటి చెట్టు ఎండిపోతే ఎండిపోయినటువంటి కొమ్మకి కన్నాలు చేసి తెచ్చి కృష్ణుడి యొక్క చేతిలో పెడితేనే కదా వేణువు అయింది. మరి అప్పుడు ఆ వేణువు కూడా చికిత్సద్దా? మరి చచ్చిపోయిన చెట్లే బతికితే వేణువు ఎందుకు చికిత్సలేదని అడిగాడు. అడిగితే జవాబు చెప్తూ అన్నారు, చచ్చిపోయిన చెట్లే కృష్ణ పరమాత్మ వాయించినటువంటి వేణువు నుంచి వచ్చినటువంటి నాదాన్ని విని మళ్ళీ చిగర్చి సంతోషంతో బ్రతకడం ప్రారంభిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ తన మృదువైనటువంటి వేళ్ల చివరి భాగంతో పట్టుకుని తన కింది పిరివి మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని దానిలోకి ఊది ఆయన లాలాజనం అందులోకి ఎడుతుంటే అందులోంచి నాదం వస్తే చిగరిస్తే మళ్ళీ పుట్టవలసి వస్తుందని ఇంకా అలాగే ఉండిపోయింది వేణువు. అది నాదం యొక్క గొప్పతనం. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటి వాడు వేణువు వాయించాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లలితా పరాభట్టారిక ఎప్పుడు సంగీతం వింటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. అసలు గణపతి కూడా నృత్యం చేస్తారు. గణపతి కూడా సాయంకాలం వేళ పరమశివుడు తాండవం చేస్తుంటాడు, ప్రదోష తాండవం. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవళం జలంబితం భుజంగ తుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవత్ తనోతున శివ శివం అని ఆ తాండవం చేసేటప్పుడు విఘ్నేశ్వరుడు మధ్యలో వాయిస్తూ ఉంటాడు. అసలు సంగీతంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు? అందరూ. శ్రీ మహావిష్ణువు తాండవం జరుగుతుంటే పరమశివుడికి నర్తనంలో తాళం వేసి సహకరిస్తూ ఉంటారు. అందుకు కదూ శంకరాచార్యుల వారి శివానంద లహరి చేస్తూ, మహానుభావ నువ్వు ఇన్ని రకాలుగా పరమశివుడికి తోడ్పడ్డావు కాబట్టి నీకు శరీరంలో అర్ధభాగం ఇచ్చాడయా అన్నారు. కాబట్టి అసలు సంగీతంతో సంబంధం లేనటువంటి భగవన్మూర్తులు ఏమున్నాయి మనకి? ఏం ఉండవు. భగవన్మూర్తులే సంగీతానికి అంతటి లోలత్వాన్ని పొందుతారు, అంత ప్రసన్నత్వాన్ని పొందుతారు. అమ్మవారైతే ఆ శారదా నవరాత్రులు వస్తున్నాయి, శారదా నవరాత్రుల్లో ప్రదోషవేళ పూజ చేసినప్పుడు అమ్మవారితో చెప్తారు, అమ్మ ఇవాళ తృతీయ దివసే ప్రదోషవేళ పూజాయాం తత్పూజాంగత్వేన గీతం అవధారయా ఓ పాట పాడతారు. అలాగే అమ్మవారి దగ్గరికి వెడితే వేణు వాయించినా వీణ వాయించినా ఆవిడ బహుప్రసన్నురాలైపోతుంది సాయంకాలం పూట్ల. అందుకే వీణ వినపడితే పరమ సంతోషం. అలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని మహిషాసుర మర్దని అష్టకంలో చెప్పలా, వేణునాదం వింటే ఆవిడ అంత సంతోషిస్తుంది. కాబట్టి దేవతామూర్తులందరూ కూడా సంగీతమునకు వశపడిపోయినటువంటి వారే. రాజోపచారాల్లో గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి మనకి పూజలో అంతర్భాగాలయ్యాయి. అటువంటి సంగీతం మన భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ. ఎంత భక్తితో బ్రతికారో ఎంతమంది పేర్లని నేను చెప్పగలను. ఒక హరిప్రసాద్ చౌరాసియా, ఓ బిస్మిల్లా ఖాన్ మహానుభావులు ఎంతమంది ఎన్ని రకాల వాద్యాలతో తమ తమ గాత్రంతో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతటా కూడా ఎగరవేశారు. మహాతల్లి ప్రాతస్మరణీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాస్వామి వారు వ్రాసినటువంటి కీర్తనని ఐక్యరాజ్య సమితిలో ఆ పాట ఆవిడ పాడుతుంటే సభ్యులందరూ లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు ఆవిడ యొక్క సంగీతానికి. అంత గొప్ప సంగీతం పాడింది నా తల్లి. ఇప్పటికీ ఆవిడ పాట వినపడితే ఎవరైనా సరే అలా ఉండిపోవలసింది. ఇప్పటికీ ఆంధ్రదేశంలో మనందరం వాళ్ళు కనపడితే చాలు నమస్కరించవలసినటువంటి గొప్ప విద్వాంసులు. పాతతరం వాళ్ళు సంగీతాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు నీదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. వాళ్ళిద్దరినీ నిజంగా జాతి తెలుగు వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే గుండెల్లో పెట్టు కాపాడుకోవాలి. ఎందుచేత అంటే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని సమున్నతంగా ఎగరవేసినటువంటి వాళ్ళు. మొన్నటి వరకు ఉన్నటువంటి వారు మహానుభావుడు ఆ కర్నూలులో మెడికల్ కాలేజీలో ఆ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయిపోయారు ఆ పినాకపాణి గారు. గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వేరొకరు ఈ మధ్యనే వెళ్ళిపోయారు. మనకి పాత తరాల్లో మిగిలినటువంటి మహాపురుషులు నాదోపాసనకి నీదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఇంకా ఎందరో విద్వాంసులు గుప్తంగా ఉండొచ్చు. వాళ్ళ పేర్లు నేను చెప్పకపోవచ్చు తప్ప వాళ్ళకంత మాత్రం చేత కీర్తికి లోటు ఉందని నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి భారతీయ సాంస్కృతిక వైభవం అంటే అదిగో ఒక్కొక్క కళ చేత ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుణ్ణి పొంది ఈశ్వరుణ్ణి మనందరికీ కూడా అందించి ఈశ్వరుని యందు లయమయ్యారు. అలాగే మీరు నృత్యాన్ని తీసుకోండి. భారతీయ నృత్యం రాజోపచారాల్లోకి చేరింది. నృత్యము ఏదో అర్థం పర్థం లేకుండా పాదాల్ని కలపడం కాదు. ఆంగికం లాస్యం అని రెండు ఉంటాయి. ఆంగికం అంటే శరీరావయవములు కదలడం, లాస్యం అంటే ముఖములో భావములు ప్రకటనమవడం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు కేళీ విలాసంగా అంటే ఈ ప్రపంచమంతటా కూడా ఆంగికము తాండవము, లాస్యము లాస్య తాండవ సమన్వయ రూపంగా ఉంటారు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తూ రెండు అంటే ఇలా అంటాను, అంతటా అంటే ఇలా అంటాను. అంటే అది తాండవం, ఆంగికం, శరీరంతో ఆ ముద్ర చెప్పడం. భావం ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు ముఖంలో ఒక్కొక్క భావన వస్తుంది, ఒక్కొక్క భావన ప్రకటనమవుతుంది. మీరు అంతే సంతోషంతో ఆ భావాన్ని ప్రకటనం చేస్తుంటారు. అలా ప్రకటనం చేస్తున్నప్పుడు అది లాస్యం. లాస్యం అమ్మవారి రూపం, లాస్య ప్రియా లయకరి అని లలితా సహస్రం. తాండవం శివస్వరూపం. ఇప్పుడు నేను తాండవం లాస్యం రెండు నాలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇదేమిటి? ఇదే కైలాసం. అలా అంతటా ఉన్నప్పుడు ఈ లోకం అంతా ఏమిటి? కైలాసం. కైలాసం ఎక్కడో ఉండదు, కైలాసం ఇక్కడే ఉంటుంది కళ్ళెదురుగుండా. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నృత్యము మన దేశంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఎందుచేత రాజోపచారంగా తీసుకొస్తారు దాన్ని. మనసు అప్పటి వరకు నిగ్రహించి ఒక ఉపచారం పేరు చెప్తే జాగ్రత్తగా మనసు నిలబడాలి, నిలబడి చెయ్యాలి అక్కడ. అందుకని మనసు కొంచెం డెస్సిపోతూ ఉంటుంది, దానికి తిరగడం అలవాటు. తిరగకుండా నిలబడాలి. ఏదో నేను యజ్ఞోపవీతం సమర్పయామి అన్నాను అనుకోండి, నోటితో అనడం కాదు, నేను యజ్ఞోపవీతం వేయడం నాకు కనపడాలి. నాకు కనపడాలంటే రామచంద్ర ప్రభు కూర్చున్నారనుకోండి, నేను ఆయనకి యజ్ఞోపవీతం వేస్తున్నాను. ఒక దశరథ మహారాజు గారిలా ఆయన ఇటువంటి వాడు. ఆజానుబాహుమరవింద దళాయక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి రామచంద్రమూర్తి నేను యజ్ఞోపవీతం వేస్తానంటే వెయ్యమని. ఆ యజ్ఞోపవీతం వెయ్యాలి అంటే ఇలా వెయ్యాలి, ఎడంభుజం నుంచి ఇటువైపుకి రావాలి. రావాలి అంటే ఆయన ఏం చేస్తాడు, వెయ్యండి అని ఈ ఉత్తరీయం ఉంటే ఉత్తరీయం మీద వేస్తే ఉత్తరీయం తీసినప్పుడు మరి యజ్ఞోపవీతం పడిపోదు. అందుకని యజ్ఞోపవీతాన్ని పక్కకి ఇలా తీసే, ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసేయాలి. తీసేస్తే ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం కనపడుతుందా, కనపడదా నాకు? ఆ వక్షస్థలం కనపడుతుంది. అంత విశాలమైన రాముని వక్షస్థలాన్ని చూసి ఎంత మురిసిపోతాను. దగ్గరగా వెళ్ళి ఆయనకి ఇలా యజ్ఞోపవీతం వేస్తుంటే ఆయన ఇలా చెయ్యెత్తారనుకోండి, ఆజానుబాహుం, ఎంత పొంగిపోతాను. అది నా మనసుతో దర్శనం చేస్తే కదూ యజ్ఞోపవీతం వేసిన ఉపచారం. మనసుతో ఏమీ చూడకుండా యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి పంతు. మనసు పూజ చేసేటప్పుడు ఆ ఉపచారం వంక చూసి నిలబడడంలో డస్సిపోతుంది. కాసేపు దానికి విశ్రాంతినివ్వాలి, బ్రేక్. ఇప్పటిది కాదు, మన వాళ్ళు ఎప్పుడో నేర్పినటువంటిది. మధ్యలో కాసేపు బ్రేక్, విరామం అంటుంటారు చూసారా. ఈ బ్రేక్ అర్థం లేనివి చూపించలేదు. పూజ కొనసాగుతూ మనసుకి కొద్దిగా విరామం ఇస్తూ భగవంతుణ్ణి మాత్రం వదలకుండా కాసేపు రంజకత్వాన్ని పొందడానికి అవకాశం ఇచ్చారు. అందుకే నృత్యం దర్శయామి అంటారు. అప్పుడు ఆయన ఏం చేయడు, పూజ చేస్తున్న ఆయన చేయించే బ్రహ్మగారు ఏం చేయడు, ఇద్దరు కూర్చుంటారు. నృత్యం చేయడానికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడేం చేస్తుంది, కస్తూరీ తిలకం అంటే ఇలా చూపిస్తుంది, లలాట పల్లకి వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం, కంఠే చ ముక్తావళి, గోపస్త్రీ పరివేష్టితో విజయతే, గోపాల చూడామణి నెమలీగా చూపిస్తుంది. ఇప్పుడు ఆ నృత్యం చేస్తున్నావిడ కనపడుతుందా, కృష్ణుడు కనపడతాడా మీకు? కృష్ణుడు కనపడతాడు. ఆవిడలో కృష్ణుణ్ణి చూస్తారు. అంటే మనసు సంతోషాన్ని పొందుతుంటుంది, కానీ భగవద్ దర్శనాన్ని మాత్రం వదిలిపెట్టదు. అందుకు నృత్యం, అందుకుని రాజోపచారంలోకి తీసుకున్నారు. నృత్యం చేసేవాళ్ళు ధ్యానంలో కదిలిపోతే ధ్యానం పోతుంది. నృత్యం చేస్తూ ఉంటారు కానీ అందులోకి ఒదిగిపోతారు, ఒదిగిపోయి తానదైపోతారు. అలా అవకపోతే సభరంజకత్వాన్ని పొందదు, ఆ సంతోషాన్ని పొందదు. కారణజన్మురాలు నటరాజానుగ్రహం పొందినటువంటి వ్యక్తి, ఆంధ్రదేశం అటువంటి తల్లి పుట్టినందుకు సంతోషపడిపోవలసినటువంటి తల్లి శోభానాయుడు గారు. ఆవిడ వెంకటేశ్వర కళ్యాణం, పద్మావతి కళ్యాణం నృత్యరూపకంగా నర్తిస్తారు. ఆవిడ పద్మావతి పాత్ర పోషిస్తారు. పోషించినప్పుడు శ్రీ మహావిష్ణువుతో కలిసి పాచికలు ఆడుతూ ఉంటారు. ఆ పాచికలు ఆడుతున్నప్పుడు నాకు ఎప్పుడూ ఒక అనుమానం వస్తుంది, ఆవిడ నృత్యం చేస్తే అసలు నిజంగా వెంకటేశ్వర స్వామిగా వేస్తున్నది కూడా స్త్రీ పాత్రధారినే వేస్తుంటారు, ప్రియా కార్తికేయన్నో ఎవరోనో. కానీ ఈవిడ లాస్యం, ఈవిడ బొంగమూతి, ఈవిడ పెట్టేటటువంటి చేష్టితములకి అసలు అవతల వాళ్ళు నర్తన మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది, అంత గొప్పగా నర్తిస్తుంది ఆవిడ. ఇలా పాచికలు వేసినట్టు, పందెం పడనట్టు, వెంకటేశ్వరుడు గెలిచినట్టు, ఈవిడికి కోపం వచ్చినట్టు, మూతి తిప్పినట్టు, మిటికలు విరిచినట్టు, అలకొచ్చి తోసేసినట్టు, గెలిచావులే పెద్ద అని ఆవిడ అలక వహించినట్టు. అప్పుడు ఆవిడ పద్మావతి కాక ఎవరు? ఆవిడ శోభానాయుడు గారే ఉంటే పద్మావతి దేవి ఎలా కనపడుతుంది అందులో? ఇది ఒకెత్తు, అసలు పాత్రలోకి ఒదగడం అంటే ఒక బ్రహ్మజ్ఞానిని చూపించడం చాలా కష్టం. సాయిబాబా గారిగా నటిస్తారు ఆవిడ. నటించినప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. చిన్నపిల్లలతో గోళీలాడతారు ఆయన. ఆ చిన్నపిల్లలతో గోళీలాడుకుంటున్నటువంటి సన్నివేశాన్ని నృత్య భంగిమలోనే సంతోషపడిపోతూ తప్పట్లు కొట్టడాన్ని అభినయించి చూపిస్తుంటే నిజంగా మన కళ్ళ ముందు సాయిబాబా గారే కనపడి ఒక బ్రహ్మజ్ఞాని కదిలితే ఎలా ఉంటుందో అదే స్థితిని మనం పొందుతాం. రామాయణాన్నంతటిని, బాలరాముడి దగ్గర నుంచి రామాయణాన్నంతటిని ప్రదర్శిస్తారు. అది నటరాజానుగ్రహం, అన్ని పాత్రలలోకి ఇమిడిపోవడం. అది చూస్తున్నప్పుడు మనకి శోభానాయుడు గారు కనబడరు, ఒక కృష్ణుడు కనపడతాడు, ఒక పద్మావతి కనపడుతుంది, ఒక వెంకటేశ్వరుడు కనపడతాడు, ఒక సాయిబాబా గారు కనపడతారు. ఆవిడ ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర కనపడుతుంది. నృత్యానికున్న గొప్పతనం ఏమిటంటే వాద్యము, పాట, ఆంగికము, లాస్యము ఇన్నిటితో కలిసి మన మనసుల్ని మన ప్రమేయం లేకుండా తాను లాక్కుంటుంది. లాక్కుని భగవత్తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకు కదు నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివతాండం, ఎక్కడ ఓరుగల్లు రామప్ప దేవాలయం, ఆ రామప్ప దేవాలయంలో ఉన్న పేరిణి శివతాండవ ప్రక్రియ మీద మహానుభావుడు విశేషమైనటువంటి పరిశోధన చేసి, పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకం జరిగితే తెల్లపోతాం, లక్షల మంది ఒక మహాశివరాత్రి నాడు ఆయన ఇస్తున్నటువంటి పేరిణీ శివతాండవ ప్రదర్శనకి 10,000 మంది వస్తారనుకున్నారు. లక్షల మంది వచ్చి రోడ్లు ఆగిపోయాయి. ఇటు వాహనాలు అటు, అటు వాహనాలు ఇటు రావు, జనం వెళ్ళరు, హడిలిపోయారు నిర్వాహకులు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ప్రభుత్వం తరపున కార్యక్రమం అది పెట్టిన వారు పివిఆర్కే ప్రసాద్ గారు ప్రభుత్వం తరపున. పరిగెత్తుకెళ్ళి అడిగారు నటరాజ రామకృష్ణ గారిని, అయ్యా మీరేమనుకోవద్దు, ఇలా అడగకూడదు, మీరు దయచేసి 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత నృత్యం ఆపద్దు, తెల్లవారి వరకు చేయండి. తెల్లవారిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం తేలిగ్గా పెడతారు రహదారుల మీద, లేకపోతే ఈ చీకట్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, కాబట్టి ఆపద్దు అంటే తెల్లవారే వరకు పేరిణీ శివతాండం అని చేశారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పేరిణీ శివతాండం, అసలు అంతమంది ఆ నృత్యం చేసేటటువంటి వాళ్ళు నిలబడి, ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోగించేవారు, ఆ మృదంగాలు వాయిస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటే, వాళ్ళందరూ ఆ తాండవం చేస్తూ ఉంటే, మంచాన పడి ఉన్నవాడు కూడా లేచి కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. వీరరసం ఆవిష్కరింపజేస్తారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు పేరిణీ శివతాండవం చేయించి సైన్యాన్ని పంపించేవారు. అటువంటి పేరిణీ శివతాండవ ప్రక్రియని విపరీతమైనటువంటి పరిశోధన చేసి మళ్ళీ ఆంధ్రదేశానికి అందించాడు మహానుభావుడు. వాళ్ళందరూ తెలుగు జాతి రత్నాలు, ప్రాతస్మరణీయులు. మన యువతరం వాళ్ళ గురించి చదువుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు అనుసరించిన మార్గాల్ని చూడాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా అది కొనసాగడానికి కావలసినటువంటి సాధన క్రమశిక్షణతో చెయ్యాలి. లేకపోతే కొన్నాళ్ళకి అవి పుస్తకాలకు పరిమితం అయిపోతాయి, ఆ ప్రదర్శన ఇచ్చేటటువంటి వాడు ఉండడు. అలాంటి స్థితిని పొందాలి అంటే ఆ నృత్యం అంత అద్భుతం. ఏమిటంటే 4 చీరలు కట్టి అవతల వైపు టేబుల్ ఫ్యాన్స్ పెట్టి, ఆ చీరలు ఇలా 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 కెరటాల్లో ఊగుతుంటే వెనక సముద్ర ఘోష పెట్టి, సంపత్ కుమార్ బృందం ఒకప్పుడు తెలుగుదేశంలో, తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర జాలరి, ఆయన పేరు కూడా తెలుగువాడి పేరు పెట్టారు ఆంధ్ర జాలరి. ఆ జాలరి చేపల కోసం సముద్రంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఘోష ఎలా ఉంటుంది, ఆ వల ఎలా విసురుతాడు, ఆ వల నీళ్లలో ఎలా పడుతుంది, అది ఇలా గొడుగులా విస్తరించి పడుతుంది, కానీ బరువు లోపల ఉన్న సామానంతా లాక్కుంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా ఇలా ఇలా పడవ మీద ఉండి లాగాలి. ఆ బరువుకి పడవ తలకిందులు కాకూడదు, ఇది ఊంచుకుంటూ దాన్ని లాగాలి. లాగి తీసుకెళ్ళి విప్పి అందులో ఉన్నటువంటి చేపలు పనికొచ్చేవి ఏరాలి. ఆంధ్రజాలరిగా సంపత్ కుమార్ గారు నృత్యం చేస్తుంటే, చిదంబర క్షేత్రంలో కాళికాదేవి పరమశివుడు నృత్యంలో ఎవరు గొప్ప అన్న పోటీ పడి చేస్తుంటే, విష్ణువు సాక్షిగా ఉంటే పరమశివుడు వేగంగా నర్తన చేస్తూ చేస్తూ ఏం చేసినా పార్వతీదేవి చేసేస్తుంటే, నృత్యం చేసి 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 వచ్చి రిక్కించి వినేవారు అందరూ. అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి అక్కడ కుంకం భరిణె పెట్టేవారు, పెద్ద భరిణె. అందులో కాలు ఎత్తి బొటనవేలు ఇలా పెట్టి, కాలి బొటనవేలు కంటుకున్నటువంటి కుంకాన్ని ఒక్కసారి కాలు పైకెత్తి పార్వతీదేవి భ్రూవజ్యంలో బొట్టు పెట్టేవాడు. ఆడది కాలంత ఎత్తు పైకి ఎత్తకూడదు కాబట్టి సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోతే చిదంబరంలో నటరాజ పదవి శివుడికి దక్కింది. సంపత్ కుమార్ బృందం ఆంధ్రజాలరీ చేస్తుంటే పరవశం పొందేవారు. ఏమి ఆంధ్రదేశం అండి, ఎటువంటి మహానుభావులు ఒక చిన్న విషయాన్ని సాధన చేయడానికి ఎంత కష్టపడ్డారో. చిట్టిబాబు గారు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. వెడ్డింగ్ బెల్స్ అని పాశ్చాత్య సంగీతంలో ఉన్న ప్రక్రియని వేగంగా వీణతంత్రుల మీద మోగించడం తీసుకొచ్చారు. ఆయన కొమ్మల్లో కోయిల అన్న కీర్తన, ఆ పాట వీణ మీద పలికిస్తుంటే కోయిల కుయ్యాలి, అది వీణ మీద ఎలా ఇలా అని వీణ తీగని గోటితో మీటి ఈ చేయి పైకెత్తేసేవారు. ఇంకా చేయి వాడేవారు కాదు. ఎడం చేత్తో మిట్లు మాత్రం కదిపేవారు. కదిపితే కూ అనేది వీణ తీగ. అది కూ అన్నది పలికించడానికి ఆయన ఎంత శ్రమ పడ్డారు. తరువాతి కాలంలో ఎంతమంది శిష్యులు నేర్చుకున్నారు. వీణ మీదకి తీసుకొచ్చి శ్రీ సూక్త, పురుష సూక్తాలు, దుర్గా సూక్తం కూడా పలికించారు. మంత్రపుష్పం పలికించారు. ఇప్పటికీ దుడ్డు సీతారామయ్య గారని గొప్ప విద్వాంసుడు వీణని పూర్వకాలంలో లాగా తంబూరాలాగా నిలబెట్టి వీణ వాయిస్తారు ఇప్పటికీ. ఒకసారి నేను హైదరాబాద్లో ఉండగా ప్రత్యేకం పాపం మా ఇంటికి వచ్చి నేను ఏదో వీణ గురించి మాట్లాడితే మీకు చూపిస్తానండి అలా వీణ వాయించడం అని మా ఇంటికి వచ్చి కూర్చుని మరి వాయించి చూపించారు. తర్వాత ఒకసారి ఆయన కాకినాడ దేవీ నవరాత్రులకు వచ్చి అక్కడ కూడా వాయించారు. ఎందరూ మహాత్ములు, ఎంతమంది విద్వాంసులు. టైం లేదు టైం లేదు అనడం మహాపరాధం. టైం లేదన్న మాట అంగీకార యోగ్యం కాదు. దాదాపు కొన్ని వేల శస్త్రచికిత్సలు చేసి ఇప్పటికీ నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు. డాక్టర్ జగదీశ్వరి అని కాకినాడలో ఉన్నారు. గురువుగారు, నేను 9 మాసాల యోగుల్ని ఎన్ని వేల మందిని చూశాను అని నవ్వుతూ ఉంటారు ఆవిడ. అలాంటి తల్లి, అన్ని వేల శస్త్రచికిత్సలు చేసిన తల్లి, నిమిషం ఖాళీ లేనటువంటి వైద్య నిపుణురాలు, ఇప్పటికీ నేనే చూశా ఎన్నోసార్లు. ఆవిడ తన పూజా మందిరంలో తంబూరా పట్టుకుని పాట పాడుతుంటే పారవస్యాన్ని పొందేస్తారు ఆవిడ. అలా పాట పాడతారు. దేవీ నవరాత్రులు మా ఊళ్ళో చేస్తూ ఉంటే రాజోపచారాల్లో వచ్చి ఆవిడ కీర్తన చేస్తారు. సమయం లేదు అన్న మాట పరమ దారుణమైన మాట. ఉత్సాహం ఉండాలి తప్ప అభ్యసించడానికి సమయం లేకపోవడం అన్న మాట ఉండదు. అది చదువుకుందాం అన్న కోరిక ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారి తీన్మూర్తి భవన్కి ఢిల్లీలో ఇప్పటికీ వెళ్ళి చూస్తే ఇది ఇల్లా గ్రంథాలయమా అనిపిస్తుంది. ఎన్ని పుస్తకాలు ఎక్కడ చూసినా. అంతవరకు ఎందుకండి? మన ఆంధ్రుడు మహానుభావుడు, ఎవరి పేరు చెప్తే తారవస్యం కలుగుతుందో అంత గొప్ప వ్యక్తి. ఆఖరికి ఒకనకొకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయి బంగారం తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టేస్తే సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రకటించి మళ్లీ బంగారాన్నంతటినీ కుదువ నుంచి విడిపించి తీసుకొచ్చి నిస్సంగిగా ఆఖరణ కుర్తాలం పీఠాధిపతిగా సన్యసించి వెళ్ళిపోవడానికి పుస్తకాలు కూడా హైదరాబాద్ పంపించేసి అకస్మాత్తుగా ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాలు స్వర్ణయుగం తీసుకొచ్చారు భారతదేశానికి. మన ఆంధ్రుడు పివి నరసింహారావు గారు అంత గొప్ప ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి మనందరం కూడా పరమ పరవశాన్ని పొందాలి. ఆఖరికి చచ్చిపోయే ముందు లాయర్ల ఫీజు కట్టడానికి డబ్బు లేక జూబ్లీ హిల్స్ లో తన ఇల్లు అమ్ముకున్నారు. అంతటి నిరాడంబరుడు, అంతటి తెలుగు వెలుగు, తేజోమూర్తి, ప్రపంచ ప్రఖ్యాత కీర్తి గణించిన వారు. ఆయన చదివిన పుస్తకాలు కొన్ని వేలు. ఎన్ని పుస్తకాలు చదివారో ఆయన ప్రశాంతతంతా పుస్తకాల్లోనే. అంతటి వాళ్ళు అన్ని పుస్తకాలు చదివారు. నెహ్రూ గారు కారాగారంలో కూర్చుని పుస్తకాలు రాశారు. అరబిందోని తీసుకెళ్లి కారాగారంలో పెడితే భగవద్గీతకంతటికి భాష్యం ఇచ్చి మహాయోగి అయ్యాడు ఆయన. నీకు సమయం లేదు అన్న మాట అంగీకార యోగ్యం కాదు. ఉత్సాహం ఉండాలి. ఈయేష అంటారు వాల్మీకి మహర్షి. ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. మంచి సంకల్పం ఉండాలి తప్ప ఆ సంకల్పాన్ని సాధించలేకపోవడం అన్నది మాత్రం జీవితంలో ఎప్పుడూ ఉండదు. సాధించుకోవచ్చు. అందుకే భారతదేశంలో నృత్య ప్రక్రియకి అంత విశేషమైనటువంటి ఆదరణ. అది అంత గొప్పగా, అంత రంజకత్వంతోనూ ఉంటుంది, అంత గొప్పగానూ ఉంటుంది. అంతవరకు ఎందుకు? కంజదలాయతాక్షి అని దీక్షితారు వారి కీర్తన, కామాక్షి పరదేవత మీద అద్భుతమైన కీర్తన. అందులో కుంజరగమని అంటారు. కుంజరగమని అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అమ్మవారు అలా నడుస్తుంది. ఏనుగు అన్ని ప్రాణులలోకి అందంగా నడుస్తుంది అని అమ్మవారు నడిస్తే అలా ఉంటుందిట, అంత అందంగా ఉంటుందిట. ఆ కీర్తన వినపడుతూ కామాక్షి పరదేవత ఎలా నడిచి వెడుతుందో అలా అమ్మవారిలా పాద మంజీరములు ఘల్ 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 మరి చప్పుడవుతుంటే ఆ నర్తకీమణి వేదిక మీద ఇలా అర్ధచంద్రాకారంగా నడిచి వెళ్ళి యువతలకొచ్చి మళ్ళీ ముద్ర పట్టిందనుకోండి, అసలు నడిచి వెడుతున్నటువంటి కామాక్షి మనసు మీద ముద్ర పడిపోతుంది. ఓ నా తల్లి నడిస్తే ఇలా ఉంటుందన్నమాట అనిపిస్తుంది. నృత్యం అంత గొప్పది. అందుకే మీరు చూడండి, భగవన్మూర్తులందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవానికి ప్రసిద్ధి, పార్వతీదేవి లాస్యానికి ప్రసిద్ధి, కృష్ణ భగవానుడు తాండవానికి ప్రసిద్ధి. ఎక్కడ? మామూలు రంగస్థలం మీద కాదు, 101 పడగల రంగస్థలం మీద పాదంలో ఎక్కడా పొరపాటు లేకుండా చేశాడు. పడగ ఉంగిపోయి పడగ లేస్తుంటే తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులం ప్రసభాటోపమజూప బాపపణ భృచ్చటా మండలం వసహంబై పగిలెన్ మడుల్ చదరగా నాస్యంబులం సోడితం బెసగం దంస్థలు నుగ్గుగాగ గరణవహ్ని జ్వాలి కల్వెల్వడన్ యమునా వీచి మృదంగమజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మద్దనత్యము హృజ్జత్ భీమపై పరగ దివ్యశ్రేణి చూచిందివి. ఆ కాళీయుడి పడగల మీద అంత గొప్ప నాట్యం చేశాడే. ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం పాడితే మన్మూర్తిని కాళీయపణే వికటాట వీష శ్రీ వెంకటద్రిశిఖరే శిరసృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పట్లా. నృత్యం చెయ్యడానికి శరీరం అనువుగా ఉండాలి. పాట పాడేవాడు మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, బాగా పాడితే చాలు. నృత్యం చేసేవాడు ఎలా ఉన్నా పర్వాలేదండి అని చెప్పి 350 కిలోల వ్యక్తి 4 అడుగులు ఉన్నవాడు వచ్చి నృత్యం చేశాడు అనుకోండి, హాస్యస్ఫోరకంగా ఉంటుంది. ఏం బాగుంటుందండి అంటారు. కానీ మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నృత్యము దేనికి ప్రతీక అంటే, నృత్యము సంతోషము లోపల పట్టనప్పుడు వ్యక్తమైతే నృత్యం అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్న రోజుల్లో ఉత్సవాలు జరుగుతుంటే మాడవీధుల్లో స్వామి తిరుగుతున్నప్పుడు ఆయన ఆనందంతో నృత్యం చేసేవారు. ఎందుకు? అంత సీనియర్ IAS ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పొజిషను, ఏం తక్కువ స్థానం కాదు అయింది. అంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి టీటీడీ ఈఓగా వస్తే మాడవీధుల్లో నృత్యం చేస్తూ వెడుతూ ఉండేవారు. అది ఏదో సరదాకి కాదు, ఆయన భక్తి ఏమిటో ఆయనతో పరిచయం ఉన్నవాడికి తెలుస్తుంది. భగవంతుడి గురించి వింటే కన్నుల వెంట ఇలా నీటి ధారలు పడిపోతాయి మహానుభావుడికి, అంత భక్తి తత్పరత. ఆ స్వామి వాహనం మీద వస్తూ ఉంటే ఏ నా పూర్వీకులు చేసుకున్న పుణ్యము, దీనికి కార్యనిర్వహణాధికారిగా ఈ వాహనం వెడుతుంటే దాని ముందు వెళ్ళగలుగుతున్నాను ఆనందంతో, అందరితో కలిసి గోవిందనామాలు చెప్తూ ఆ పారవస్యం లోపల పట్టకపోతే ఆయన నృత్యం చేస్తుండేవారు. ఆయనతో పాటే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు గారు కూడా నృత్యం చేస్తుండేవారు. అవన్నీ తప్పులు పట్టవలసిన విషయాలు కావు, అవన్నీ లోపల ఇమడని సంతోషం వ్యక్తమైతే జరిగినటువంటివి. అవి వాళ్ళ వ్యక్తిగతమైన భక్తిగా చూసి సంతోషించాలి తప్ప వాటి మీద కూడా విమర్శలు చేయడం అనేటటువంటిది అంత యోగ్యమైన విషయం కాదేమోనని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నృత్యం ఒకానొక సమయంలో యోగ్యమైన శరీరము లేనివాడు చేసినా కూడా పరమ గొప్పదిగా నిలబడుతుంది. ఎందుకో తెలుసా? ఒక బిందె నీరు పడదామని తీసుకెళ్లి పంపుగొట్టం కింద పెట్టినప్పుడు పంపుగొట్టంలోంచి పడుతున్నటువంటి నీటి ధార చేత బిందె అంతా నిండిపోయిన తరువాత ఇక పట్టలేక ఇంకా పడుతున్న నీళ్లు అంచుల వెంట కారిపోయినట్టు భగవంతుని యొక్క స్మరణల చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక ఉద్భుతమైతే ఆంగికమై నృత్యం అవుతుంది. అంత సంతోషంగా నృత్యం చేస్తారు. అది విశాల హృదయం ఉన్నవాడు అనుకోండి, అవతలవాడు చేయవలసిన నృత్యం యువతలవాడు చేస్తాడు ఒక్కొక్కప్పుడు. అది నృత్య గణపతి.